ఎందుకంటే పని బాగా జరుగుతుంది, పని తత్వం తెలుస్తుంది. తత్వం తెలిస్తే నీకు దొరికినట్టే తత్వం. తత్ అంటే పరమాత్మ, త్వం అంటే నువ్వు, అది నువ్వే. దేవుడు దేవుడు ఒకటి, అందుకే తత్వం తత్వం అంట. రాకపోతే తత్తుకొడగా వస్తే తత్వం తత్వం. ప్రతి పదార్థం మనమే, ఇంకంతకంటే ఏం లేదు అక్కడ. దాని తత్వం గమనిస్తే ఈ దండ నాకు మోసింది అనుకోండి, ఈ దండ ఇలాగే వేసి కూర్చుంటా. ఏమిటి దండ వేసుకోవడప్పుడు? ఉపన్యాసం మొదలు పెట్టాక దండ ఎవరు చూస్తారండి? ఉపన్యాసం పెట్టాక ఉపన్యాసం చెడింది అనుకోండి, ఎందుకంత దండ పనిలేక తెచ్చాం దండగా? అంతే కదా, ఉపన్యాసం బాగుండడం ప్రధానమైనప్పుడు మిగిలిన అలంకారాలు సన్మానాలు ఇవన్నీ నామమాత్రం అవుతాయి. అప్పుడు నా దృష్టి దేని మీద ఉంటుంది? ఉపన్యాసం మీద ఉంటుంది. నేను బాగా చెప్పాలి ఇవాళ ఇక్కడ చెప్పాను, రేపు కర్నూలులో ఇంకా బాగా చెప్పాలి, రేపు ఇంకో, ఎందుకంటే పిల్లలు అందరూ మీ వయసులో నాకు ఇద్దరు పిల్లలు, ఒకటి 24 ఒకటి 22 వాడు గుర్తొస్తారు. నా పిల్లలు నేను కూర్చోబెట్టే అవకాశం ఎక్కడది? మా వాడు చాలా గొప్పవాడు, నా మాటలు తప్ప అన్ని వింటారు. నేను నా మాటలు కూడా టీవీలో వినమని చెప్పాలి, ఎవరే పొద్దునే నవజీవన వేదం వస్తుంది, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో చూడరంటే చూస్తానండి అంటాడు. అంటాడు అంతే, తండ్రి మామూలు కనపడదు. నేను వాళ్ళ దృష్టిలో నేను వేరే, ఇంకా ఒకటి కొంచెం నయం. ఒకడైతే నాన్నగారు మన మాటలు మనమే కదా, వేరే మాటలు పెట్టి వేరే మాటలు పెట్టాడు ఫోన్లు. అందుకే నేనేం చేస్తాను, ఆ వేరే మాటలు ఎవరు వింటాడో ఆయనకి ఫోన్ చేసి బాబు మా వాడికి ఏమైనా చెప్పాడంటే ఏదైతే బాగుపడమే కదా కావచ్చు. ఇలా ఉంటుంది మన సహజంగా. అందుకని కురవత కరణమేవ అని ఏ పని చేసినప్పుడు దాన్ని, అలాగే గచ్చత గమనమేవ విశోత్సం, నడుస్తుంటే నడక మీద దృష్టి పెట్టండి. అడుగు ఎలా పడుతుంది, ఎంతసేపు పట్టింది, రెండో అడుగు ఎలా పడుతుంది, అడుగు నడుస్తుంటే నాలో జరుగుతున్న చర్య ఏమిటి. ఇంకో విషయం ఆలోచించకండి, నడక బాగా సాగుతుంది, తత్వం తెలుస్తుంది. ఏ పని చేసినా సరే అంత మధు నేను ఇది లేకపోతే నేను ఉండలే, నేను ఈ మనిషిని చూడకుండా నేను ఉండలే. నిజంగా ఆ మనిషిని చూసినప్పుడు గమనించండి అమ్మా, మనిషిని చూడటం లేదు మనం మాట్లాడటం మొదలెట్టి. ఆ మనిషిని చూడంతే మనం ఉండలేమంటాం, అంతే కదా. ఆ మనిషి మనకు కనపడగానే చూడటం మానేసి మాట్లాడటం మొదలెట్టాం. ఇప్పుడు నీ దృష్టి మాటల మీద ఉంది, ఆ మాటల్లో మనం ఎక్కడెక్కడికో వెళ్ళాం, మనం ఎక్కడ ఇంతకీ ఆ మనిషి మీద లేము మనం. కానీ మనం ఏమనుకుంటున్నాం అంటే మనిషిని చూడందే ఉండలేమంటున్నాం మనం. మోసం అంత చూడందే ఉండలేమైతే మాట్లాడకుండా చూడు చూస్తాం. అందరూ అంటారు తిరుపతి దివ్య దర్శనం అండి వెంకటేశ్వర స్వామి, ఎంతసేపు చూసినా దాని మీద ఎందుకంటున్నారో తెలుసా, చూడనివ్వట్లేదు కాబట్టి అంటున్నారు. మన ఊళ్ళో వెంకటేశ్వర చూడమని నీ పెద్ద మనుషులు వెళ్ళి చూడరు, ఏదో తీసుకుని వచ్చేస్తా అంతే చూడ. ఎందుకంటే ఎప్పుడైనా చూడొచ్చు, ఎప్పుడైనా చూడొచ్చు అంటాడు చూడడం. అక్కడ చూడనివ్వట్లేదు, అక్కడ సుదర్శనం, నిదర్శనం, లఘు దర్శనం, మహాలఘు దర్శనం. మహాలఘు దర్శనం అంటే మెడబెట్టి కంటడం కాబట్టి కొట్టుకుపోయి చచ్చిపోయి ఆ దర్శనం దివ్య దర్శనం, ఎందుకంటే కనపడటం లేదు కాబట్టి. అదే వెంకటేశ్వర శుభ్రంగా మన బస్ స్టాండ్లోకి వచ్చి నేనే రా తిరుపతి నుంచి వచ్చా అంటే నువ్వా, అది 2 రూపాయలు చేతులు పెట్టి వెళ్ళిపోతాడు. చూడవు మన జీవితం అంతా ఇంతే మనం ఆలోచించండి. ఇది మోక్షం, అందుకని ఆ మోక్షాన్ని తెలుసుకోవాలి. కోరికలను బట్టి కొట్టుకోకూడదు, కోరికలు ప్రోటన్ మొక్కలు లాంటివి, అప్పుడప్పుడు అడ్డకత్తరేస్తేనే అందంగా ఉంటాయి. గోడ పక్కన ప్రోటన్ మొక్కలు పెంచుతారు, అలా పెరుగుతూ ఉంటాయి, గోడ వరకే పెరగాలి, గోడ దాటి పెరగకూడదు, పెరిగితే పాములు వచ్చేస్తాయి. ఆ ఆకుల చాటు పాములు ఉంటాయి, మన దాటేస్తాయి. అందుకని యజమాని ఏం చేస్తాడు, అడ్డంగా కత్తిరించేస్తాడు. ప్రోటన్ అలా పెరగకూడదు, కొంత ఉండ ఎక్కువ పెరగకూడదు. మన కోరికలన్నీ అంతే, ఇది మనం తీర్చుకోగలమా, ఇది మనకు అవసరమా? ఇంట్లో పెద్ద సోఫా ఉంటుంది 50,000, మీరు ఎప్పుడైనా కూర్చున్నారా దాంట్లో? దేనికంటే పనిలేదా? మనం బిల్డ్ చేసుకుంటాం, 100,000 రూపాయలు ఖర్చు పెట్టి వీడియోలు తీయిస్తారు, పెద్ద పెద్ద ఫోటో ఆల్బమ్. ఎవరైనా చూసారా ఆ బిల్డ్ ఎప్పుడైనా? 4 రోజులు చూసేమో, తర్వాత మళ్ళీ అంతే. ఎవడన్నా వచ్చి హాల్లో కూర్చొని వాడి మొహం మీద వాడేస్తారు ఆల్బమ్, వాడికి ఎందుకు వాడలేడు అందరూ. వాడు ఒకసారి ఎలా చెప్పి ఐఎమ్ నాట్ హియర్ అని చెప్పారు, వాడి వాడి మీద ఆసక్తి, మన పెళ్లి వాడికి ఏమిటండి? మరి ఇన్ని ఆల్బమ్లు ఎందుకంటే అదో కర్మ అంతే, ఎందుకు పెట్టామో తెలియదు. ఇంకా ఈ మధ్య కొత్తది వచ్చాయి డిజిటల్ ఫోటో, గోడ ఫోటో ఉంటూ ఉంటుంది, అది తిరుగుతూ ఉంటుంది, అది తిరగడమే మనం ఎప్పుడు చూడ. 1 గంట మాట్లాడుకున్న అక్కడే కూర్చొని ఆ ఫోటోలన్నీ చూడు, నీకు విసుకొస్తున్నాయి, ఎందుకు ఇది అవసరంగా అంటావు? అంటే విసుకొచ్చేసింది. ఏదైనా అనుభవించే వారికి మాత్రమే ఆ వివరాల్లో పెడితే బాగుంటుంది, ఏదైనా అనుభవించే వారికి. అయిపోయేసరికి అయిపోయి దీనికోసం ఎంత తాపత్రయపడాలా? ఇది మనం జ్ఞానం కనుక ముందే పొందగలిగితే హాయిగా ఉంటాం. దీనికి శంకరాచార్య చెప్పిన ఒక ఉదాహరణ కంప్యూటర్కి అన్వయించి జోడించుకోండి. శంకరాచార్య వేదాంత దిండిమని అద్భుతమైన స్తోత్రం అష్ట సరస్వతి పద్యాన్ని గురించి చెప్పుకున్నాం కదా, అక్షధర్మం అంటే జపమాల మోక్షం అంటే విద్య ద్వారా నువ్వు ధర్మం అర్థం కామం మోక్షం, ధర్మంగా ఉండి ధర్మం ద్వారానే అర్థం సంపాదించి ఆ అర్థం ద్వారానే కోరికలు తీర్చుకోగలిగిన తీర్చుకొని మిగిలిన వాటిని మోక్షం పొందడం జ్ఞానం ద్వారా తగ్గించుకోవాలి, అవి తగ్గవు. కోరికలు అంటే కట్టెలు మంటలాంటివి, మంటకు కట్టెలు జోలుస్తున్న కొద్దీ ఇంకా కాస్త ఎక్కువ చేర్చడం మానేయాలి, నీళ్లు చల్లాలి అయిపోతుంది.
ఈ ఒక్క కట్టే, ఈ ఒక్క కట్టే అంటే నాలుగు కట్టెలు చేరితే ఇల్లు అనుకుంటుంది. కోరికలు కూడా అది పొందాలంటే మోక్షం రావాలి. దానికి శంకరాచార్య ఒక మాట చెప్తున్నాడు చూడండి, మనకు బాగా ఆధునిక ప్రపంచంలో అర్థమయ్యే మాట. దృగ్దృశ్యం తౌ పదార్థం ద్వౌ పరస్పర విలక్షణం. దృగ్బ్రహ్మ దృశ్యం మాయా స్యాత్ ఇది వేదాంత డిండిమక. వేదాంత డిండిమం అని 100 శ్లోకాలు రాస్తారు స్వామి, 100. ప్రతిదానికి చివర ఇది వేదాంత డిండిమక, ఇది వేదాంత డిండిమక అని మొగుటలా ఉంటుంది ప్రతి శ్లోకాన్ని. ఎందుకు తెలుసా, డిండిమం అంటే ఈ ఆర్కెస్ట్రాలో ఒక రకమైన వాయిద్యం. ఆర్కెస్ట్రా ఉంటుంది కదా, పెళ్లికి బ్యాండ్ 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 మేళం పెడతారు కదా, అందులో రామడోర్ అంటారు పెద్దది ఉంటుంది ఇలా, దాన్ని ఇద్దరు పట్టుకుంటారు ఇంట్లో పళ్ళు అట్టప్పుడు. వాళ్ళు దాన్ని ఎలా పడతారంటే ఢామ్ ఢామ్ ఢమ్ అని మూడు దగ్గర కొడతారు. ఢామ్ ఢామ్ అని రెండు పెద్దగా కొడతారు, ఢమ్ అని చిన్నది కొడతారు. దీని డిండిమం, దాన్ని డిండిమం అంటారు సంస్కృతం. ఈయన కూడా వేదాంతాన్ని మూడు దెబ్బల్లో చెప్పాడు, ఇలా 100 శ్లోకాలు చెప్తాడు. దృగ్బ్రహ్మ దృగ్దృశ్యవుతము పదార్థము ద్వౌ ఢామ్ ఓ దెబ్బ అనమాట, పరస్పర విలక్షణ ఢాం రెండో దెబ్బ. ఇప్పుడు మూడో తెలుస్తున్నాడు, దృగ్బ్రహ్మ దృశ్యం మాయా స్యాత్ ఏమీ లేదయ్యా, మూడోది చెప్పింది నిజం. ఇది వేదాంత రెండు బాగా ఏమిటి, ఈయన ఏం చెబుతున్నాడు, దృక్కు దృశ్యం అని రెండు ఉన్నాయి. అర్థం కాని మాటలు ఏంటో సంస్కృతం కదా అని అర్థం కాదు అనుకోవద్దు, చాలా తీరికే అనమాట. దృక్కు దృశ్యం, దృక్ అంటే చూడడం చూపు, దృశ్యం అంటే చూడబడే పదార్థం. ఇప్పుడు చూడండి, నేను దృక్, నాది చూపు, దృశ్యం ఏమిటి ఎదురుగా ఉన్న మీరందరూ, కానీ ఆశ్చర్యం ఏమిటి తెలుసా, ఏది ముఖ్యం రెండింటిలో, చూపా చూసి దృశ్యమా, దృక్క దృశ్యమా, ఏది ముఖ్యం? ఆయన ఏమంటాడు తెలుసా, పరస్పర విలక్షణం, ఈ రెండు విలక్షణంగా కనిపిస్తాయి, ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి, కానీ నిజమైనది ఒకటే, రెండోది మాయ. నిజమైనది ఏమిటి, దృగ్బ్రహ్మ చూపే నిజం, దృశ్యం మాయా స్యా, కనిపిస్తున్న దృశ్యం మాయ. ఎలా మాయ ఏమిటండి, ఎంతమంది ఎదురు కనపడుతుంటే. నేను మొదలు పెట్టినప్పుడు ఒకసారి ఇలా చూశాను, ఏదో 4 అమ్మాయిల మొహాలు 4 అబ్బాయిల మొహాలు ముందు ఈ ఉపాధ్యాయులు కనపడ్డారు. ఇప్పుడు నేను మాట్లాడుతున్న సేపు నా దృష్టి నా వాక్కుల మీద ఉంది, కానీ మీరెవ్వరూ నాకు కనపడలేదు. ఆశ్చర్యమైంది, మీరెవ్వరైనా చూసుకున్నారు నాకు కనపడితే మాట్లాడలే. ఎందుకు తెలుసా, ప్రతి వాళ్ళ మొహము చూసామనుకోండి కొన్ని అందంగా ఉండి ఆగిపోతాయి మాట, కొందరు మొహం చూసామనుకోండి దీప్య మొహంలా ఉండి ఆగిపోయి, లేదా వెనకాలేదు ఏందో అక్కడి నుంచి అక్కడక్కడ పోయి కయ్య అని వినపడుతున్నాయి, వాటి మీద నేను దృష్టి పెట్టాను అనుకోండి వెంటనే కోపం వస్తుంది, ఏమిటయా నేను మాట్లాడుతున్నా మీరేమిటి అని మొదలవుతుంది. అది చూడకూడదు, దాని మీద ఉండకూడదు దృష్టి, మన మాటల మీద ఉండాలి. చూపు నిజం, కనిపించే దృశ్యం మాయ. ఎందుకో తెలుసా, మనం చూసే విధానాన్ని బట్టి ఈ ప్రపంచం ఉంటుంది. 10 పిల్లాడిని మీ నాన్నగారి గురించి నీ అభిప్రాయం ఏమిటని అడగండి, 10 బాయ్ ఏమంటుంది తెలుసా, అంటే మై ఫాదర్ ఈజ్ గాడ్ ఫాదర్ ఫర్ మీ, మై ఫాదర్ ఈజ్ ఎ రోల్ మోడల్, లోకల్ మోడల్, అన్ని మోడల్. అప్పుడు మీ తండ్రి అంటాడు వెంటనే పరిచయం, మా వాడికి అన్ని నేనేనండి, ఏమిటో నేనంటే చాలా మెరుగుముఖం అండి వాడికి 17 అంతకంటే ఎవరు తెలియదు, అందుకని నీ పేరు చెప్తున్నాడు తొందర పడక సుందర వదన. 17 అబ్బాయిలు మీ నాన్న గురించి చెప్పమంటే మై ఫాదర్ ఈజ్ రోల్ మోడల్, మై ఫాదర్ ఈజ్ రోల్, నో గాంధీ నో నెహ్రూ, మై ఫాదర్ వాడు అంతకంటే ఏం చూడాలి, వాడు ఏదో 27 వచ్చాక వాడిని అడగండి మీ నాన్నగారి గురించి అభిప్రాయం చెప్పండి. మా నాన్నగారికి అన్నీ తెలుసు కానీ కొన్ని విషయాలు తెలియదు, మా నాన్నగారు గొప్పవాడే కానీ ఆయన కొన్ని విషయాలు తెలియదు, ఎందుకంటే వీడికి అప్పుడు కొన్ని తెరవడం మొదలైంది, గంట ఫ్రెండ్ ఏర్పడింది. అందుకని మా నాన్నగారు మంచివాడే రండి గొప్పవాడు కానీ కొన్ని విషయాలు తెలియదు, చూడండి మారిపోయింది ఒపీనియన్. అందుకే దృగ్బ్రహ్మ దృశ్యం మాయ, ఈ తండ్రి ఉంది అది వారి దాన్ని బట్టే మొత్తం అంతా ఉంది. తండ్రి అనగా ఉన్నాడు వాడే మారల, కానీ మారిపోయినట్టు ఎందుకు చెప్తున్నాడు, ఈయన చూపు మారి, చూపు నిజమా దృశ్యం నిజమా, చూపే నిజం దృశ్యం మాయ. సినిమా చూస్తున్నాం మనం, ఒక నిమిషంలో ఒక దృశ్యం ఉంది, ఇంకో నిమిషంలో ఇంకో దృశ్యం వచ్చింది. మన సినిమాల్లో అందరూ ఆధునికంగా వచ్చే సినిమాల్లో మరీ విచిత్రం, ఏమిటో హీరో హీరోయిన్ కొట్టుకున్నట్టుగా ఉంటారు, దెబ్బలాడుకున్నట్టుగా ఉంటారు, ఇప్పుడు జన్మలో ప్రేమించుకోలేమో అని మనకి కంగారు పడిపోతూ ఉంటారు. ప్రేమించుకుంటే బాగున్నాయి, వాడు ఎలాగో ప్రేమించుకుంటారు, 150 రూపాయలు ఇచ్చావు కదా అందుకే ఇచ్చావు, మనం కంగారు పడిపోతాం. అతడు సినిమాలోనూ మహేష్ బాబు ముందెడుతూ ఉంటాడు, అతడు సినిమా కిరాయికుండా కదా, వాడు వెనకాల ఒకడు ఉంటాడు విక్రమ ఎవడో వాడు, ఇద్దరు కలిసి ఒకడిని చాలా నైస్ గా వేసేస్తాడు, ఇక అలా ఎవరు చేయలేరు అసలు. బజార్లో పెడుతుంటే జస్ట్ బ్లేడ్ ఇలా గీస్తాడు అంతే, ఆ పొట్ట చీలుకుపోయి బ్రెడ్గా అనుభవం చేసిపోతాడు. వీళ్ళు వెళ్ళిపోతుంటారు ముందు హత్య చేసేసి, వెంటనే ఆ తర్వాత చూసిన వాడు ఎవడో జనం వీళ్ళని గుర్తుపడతారు, గుర్తుపట్టి అదిగో వాడే వాడే వెంటనే వీళ్ళిద్దరు పరుగులు అంగించుకుంటారు. ఆ పరిగెట్టినప్పుడు మీరు ఆ డైరెక్షన్ గొప్పతనం గమనించండి, అందులో ప్రతిభ ఉంది సంస్కారం కూడా ఉంది.
ఆ పెడుతుంటే కొంత దూరం వెళ్ళాక వాళ్ళు పరిగెడుతుంటే ప్రేక్షకుల కంగారు మనకి మహేష్ బాబు దొరికిపోతారు, పక్కవాడు దొరికిపోయినా పర్వాలి, మన బుద్ధి చూడు ఎంతో దొరికిపోతారు. మహేష్ బాబు దొరికితే మనం మనం 150 రూపాయలు ఎందుకు ఇచ్చినట్టు. తెలుగు సినిమా ఎట్టి పరిస్థితుల్లో హీరో దెబ్బతింట, హాలీవుడ్ సినిమా అయితే అన్ని సహజంగా ఉంది, ఇక్కడ అన్ని అసహజం. హీరో దొరికిపోతే తెలుగు సినిమా ఎలా ఉంటుంది? హీరో దొరకడం, దొరికితే వాడు హీరో కాదు హీరో, నువ్వు కంగారు పడ. కానీ ఈ అమ్మాయిగా అబ్బాయిగా దొరికిపోతాడు కంగారు. కానీ వాడు పరిగెత్తరికి ఇద్దరు పరిగెత్తు చూడండి విచిత్రంగా. రెండో వాడు వాడికి ఒక ఫ్యాక్టరీ గోడ అడ్డం వచ్చింది, ఫ్యాక్టరీ గోడ. దాని మీద ఏదో నేమ్ బోర్డులో ఉంది, ఏదో తణుకు సుప్రస్ ఫ్యాక్టరీ అని ఏదో ఉంది అక్కడ బోర్డు. మనం డాస్టింగ్ లో గోడ అడ్డం వచ్చింది, ఇంకేముంది దొరికిపోయినట్టే. అప్పుడు డైరెక్షన్ బ్రహ్మాండం చేశాడు. ఈ రెండో వాడు ఏంటి వంగున్నాడు మహేష్ బాబు, వాడు వీపీని కానీ స్పైక్ ఎగిరాడు తిరిగిపోయాడు. ఆయన కూడా సపోర్ట్ కొడతాం అన్న, మా అబ్బాయిలు కూడా నా పక్కనే కూర్చున్నారు, అంత సపోర్ట్ కొడతారు. కుంక ఆగు కాసేపు చూడాలి, నేను ఇంకా సినిమా చూడాలి, ఈ చూడు కాసేపు ఏం జరుగుతున్నా. వాడిని నువ్వు ఈ దృశ్యం నుంచి వాడు వంగున్నాడు, వాడు వీపు మీద కాండీస్ మీద పైకి ఎగిరాడు. వెంటనే సపోర్ట్ అయిపోయిందా? వెంటనే ఏం జరిగిందంటే వాడు అక్కడ నిలబడ్డాడు, నిలబడిన వాడు మళ్ళీ ముందుకు వంగాడు, చాలా రిస్క్ తీసుకుని వంగి వీడికి చెయ్యి ఇచ్చాడు, వీడిని పైకి లేగాడు. ఇద్దరు కలిసి గోడ దూకు పరిగెట్టాడు. నేను వెంటనే మా కురాన్ని ఎందుకు వచ్చాక అడిగా, బాగుందని చప్పట్లు కొట్టావు కదరా హాల్లో, ఏం గ్రహించావు? డైరెక్షన్ టెక్నిక్ నాన్నగారు అద్భుతం అవసరం. వాడు వంగడం ఏంటి, వీడు వాడు పైన నిలబడడం ఏంటి, ఎదగడం ఏంటి, ఎగరడం ఏంటి, ఎడిపోవడం అసలు అద్భుతమైన టెక్నిక్. నీకు ఒక అద్భుతమే కనపడింది, నాకు అందులో గొప్ప సంస్కారం కనపడింది నాన్న. ఏమిటి నాన్నగారు? వాడు ఎవడు ఈ వీపు మీద కాండేసి వాడు ఎక్కాడో వాడిని పైకి లాగడం మర్చిపోలేదురా. మనం కూడా జీవితంలో ఎవడి భుజాల మీద కాండేసి మనం పైకి వచ్చామో వాడిని మర్చిపోకూడదమ్మా. ఒక తల్లి ఒక తండ్రి 10 గురువులు నీ కోసం వంగబట్టి నువ్వు వాడ పైకి ఎగరగలుగుతావు. వాడ వీపు మీద కాళ్ళేసి మనం నిలబడుతున్నాం, వాళ్ళు మర్చిపోతే ఇంకేముంది? ఇది నాకు అందిందిర ఇప్పుడు నాన్నగారు విచిత్రంగా చెప్తారు మీరు అని. నిజమే మరి, నేను నా పిల్లల్ని అలాగే మార్చుకున్నానమ్మా. వాడు చూసిన సినిమాలు నేను చూసి దాంట్లోంచి ఓ పాయింట్ లాగి వాడితో శుభ్రంగా ఫ్రెండ్లీ డిస్కషన్ హాయిగా స్నేహితుల్లాగా మాట్లాడితే ఇవాళ నేను సగర్వంగా చెబుతున్నాను నా పిల్లలిద్దరికీ నా పట్ల ఆరాధన భావం ఉంది, గౌరవ భావం. ఏమనుమానం లేదు, నువ్వు క్యాసెట్లు వినడం వినకపోవడం పెద్ద సమస్య కాదు. వాడు బిజీలో వాడు ఉన్నారు, వాడి వ్యవహారాలు వాడు వేళ ఇప్పుడప్పుడు పెట్టారు. కానీ నా పట్ల గౌరవం ఉంది, నాన్నగారు ఏం చెప్పినా అందులో ఏదో ఉంటుంది. చాలు అందులో ఏదో ఉంటుంది అని అంటే ఏదో ఉంటుంది, తర్వాత వాడు బయట తీసుకుంటాడు ఆ విషయం. ఇది కాదా మనం గ్రహించాలి అంటే, ఎప్పుడు చూపు ప్రధానం, చూసిన దృశ్యం ఎప్పుడూ మాయకి. ఇదే కురాన్ని 10 గ్రాండ్ ఫాదర్ రోల్ మోడల్ అనగా 20 రాగానే మా నాన్నగారికి గొప్పవాడే కానీ అన్ని తెలియవాలని కదా, 30 రాగానే అడగండి. ఏమిటోనండి, ఆ రోజుల్లో పెద్దవాళ్ళు ఫూరిష్ అండి, పల్లెటూళ్ళు అలా ఉండిపోయారండి, పోస్ట్ మాస్టర్ ఉద్యోగం చేసుకుంటూ కాస్త పట్టణాలు వచ్చి కాస్త రియల్ ఎస్టేట్ అనేది చేస్తుంటే బ్రహ్మాండంగా ఉండేది. మా నాన్నగారు డెవలప్మెంట్ దేవుడు ఫూరిష్ అనేది ఫూల్ మూర్ఖుడు, 30 తండ్రి మూర్ఖుడు. ఎందుకంటే ఈయన మంచి నవయవనంలో ఉన్నాడు, కొత్తగా పెళ్ళయింది, ఇంకా పిల్లలు కలగల మంచి పైలా పచ్చీస్, అందుకని తండ్రి అలా కనపడతాడు. 47 రాగానే మీరు అదే వ్యక్తిని ప్రశ్నించాలి, ఏమయ్యా మీ నాన్నగారి గురించి అభిప్రాయం అని. వెంటనే ఏమంటాడు తెలుసా, పెద్దవాళ్ళు చెప్పారంటే ఏదో ఒకటి ఉంటుందండి, మంచి మనం గ్రహించాలి. ఎందుకంటే వాడికి ఇద్దరు బయలుదేరారు, అమ్మాయి ఇద్దరు పిల్లలు బయలుదేరారు, వీళ్ళు ఎదిరిస్తారేమో అని బెంగ. అందుకని పిల్లలు వినేలా మాట్లాడతాడు, నాన్నగారిని పొగుడుతుంటే నువ్వు కూడా నన్ను ఇలా గౌరవించాలని చెప్పడం అనమాట. ఇది తండ్రి మీద గౌరవం కాదు. ఇక 50 వచ్చాక ఏ మొగాడైనా సరే అన్నాల బల్ల దగ్గర పూజలు తల్లిదండ్రులను కీర్తించడమే పని, ఇంకో పని ఉండదు. ఖచ్చితంగా పెద్దవాళ్ళ పట్ల గౌరవం కలుగుతుంది. అది 20 కనుకుంటే ఎంత బాగుండేది మిత్రమా. ఇప్పుడు గమనించండి, ఈ కొడుకు తండ్రి విషయంలో రకరకాల అభిప్రాయాలు మార్చుకున్నాడే, తండ్రి ఏమన్నా మారాడా? తండ్రి ఎప్పుడూ తండ్రి, కానీ కొడుకు అభిప్రాయాలు మారాయా లేదా? కాబట్టి దృశ్యాన్ని గురించి మాట్లాడద్దు, తండ్రి దృశ్యం అక్కడ అది ఎప్పుడు ఒకలాగే ఉంటుంది. నీ చూపు ఎలా ఉందో గమనించి, నీ చూపును బట్టి దృశ్యం మారిపోతుంది అంటే దృశ్యం మాయా కదా. సినిమాలో ఈ దృశ్యం వచ్చింది, ఆ దృశ్యం వచ్చింది అన్ని అదృశ్యమా కదా. ఇప్పుడు కంప్యూటర్ను మీరు గమనించండి, ఓ పెద్ద మనిషి కంప్యూటర్ కోచింగ్ సెంటర్ పెట్టిన వాడు పిల్లలకు పరీక్ష పెట్టాడు. శనాదివారాలు సెలవు వస్తే మీరు కంప్యూటర్తో ఇంతవరకు ప్రయోగాలు చేశారు కదా, నీకు ఒక ఇంటలెక్చువల్ టెస్ట్ ఒకటి పెడుతున్నా, బుద్ధి మేధా పరీక్ష. సోమవారం వచ్చినప్పుడు మీరు నాకు ఒక విషయం చెప్పాలి, కంప్యూటర్ ఆడదా మొగాడా? మరి పెద్ద పరీక్ష అనేది, కంప్యూటర్ ఆడదా మొగాడా నాకు చెప్పాలి అని మీరు వెళ్ళి తెలుసుకోండి. అందులో 4 అమ్మాయిలు 4 అబ్బాయిలు ఉన్నారు, వెళ్ళారు వాడు తెచ్చారు సీనియర్ ద్వారా కూర్చుని దాన్ని టిక్కు నొక్కి టక్కు నొక్కి గూగుల్లో పెడితే కూవాలి అంటే అమ్మ వస్తుందేమో, యూట్యూబ్ వస్తున్నాను నువ్వు ఆడదాడో మగాడో అంటే ఏమో రెండు కాదులు వస్తుంది, చచ్చిపోతాం ఏం చెప్పద్దు రావట్లా.
ఇప్పుడు సొంతంగా ఆలోచించాలి. ఆలోచించారు, చివరికి దొరకలేదుగా ఆలోచించారు. ఏదో వాళ్ళ జవాబులు వాళ్ళకు ఉన్నాయి. సోమవారం వచ్చారు, పొద్దున్నే యజమాని అడిగాడు ఏం చెప్తారు మీరని. ముందు అమ్మాయిల గురించి అడిగాడు, ఏమని వ్యవహారం ఇది మొగాడేనండి, అన్ని మగ బుద్ధులే, అసలు మా బుద్ధి ఒక్కడ కూడా లేదు, ఇది మొగాడే, ఏమని చేసి అదేమిటమ్మా నువ్వు అలా అనుకుంటున్నావు అంటే, అంతేనండి చూసుకోండి కావాలంటే కానీ నువ్వు ఆన్ చేస్తే కానీ అరగంట వరకు పని చేయలే, ఇలా వచ్చి అలా వచ్చి ఇలా తిరిగి రింగులు వచ్చి పొగలు వచ్చి చచ్చిపోతాం ఈలోపు సర్వర్ డౌన్ అయితే చేసి తీరే మంచిదని మొగాడైనా అంతేనండి. మేము ఎంతో స్పందించి ప్రేమిస్తే మనసు మంచి నిన్ను ప్రేమిస్తున్నానని ఒక మాట రాదండి, బిడ్డ యాక్రేషన్ ముందు వస్తున్నాం, ముందు కాలేజీలో ఉండగా ఆఖరి ఉండదు దాహకం ఉండదు నిన్ను చూస్తుంటే అలాగే ఉండదు. తర్వాత మనకు ఆఖరి దాహమే మిగులుతాయి, వీడు ఉండడం అంతా పెళ్ళయ్యాక అన్నది ఆఖరి దాహం ఉంటాయి ఈ అమ్మాయికి, చాలా వాడు ఉండడు బట్టి ఆ డైలాగ్ ఇంకోటి దగ్గర వెళ్తున్నాడు వాడు మనం నమ్మేసి. ఈ మాటలు నమ్మకూడదు, సినిమా పాటలు నమ్మి పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. అప్పుడు అందరిని చూస్తే ఏముండవు, ఏముండవు, నీకు కూడా ఏముండవు, చేసుకున్నా అన్ని అన్ని తాకట్టే, దాన్ని నమ్మకూడదు. అందుకని ఈ పనికిరాలండి. ఇంకో మాట, ఇంకో అమ్మాయిని అడిగాడు, ఏమమ్మా నువ్వే ఉంటు అబ్బే ఖచ్చితంగా మొగాడేనని అనుమానం ఉంది. ఎంతో సమాచారం ఉంటుంది కంప్యూటర్లో, కానీ లోతుల్లోకి వెళ్ళి దాంట్లోకి వెళితే కానీ అసలు విషయం బయటపడదండి. మొగాడి గుండెల్లో కూడా అంతే ఎంతో ప్రేమ ఉంటుంది అంటాడు. ఎక్కడ చెప్పడండి అసలు, బయటికి చెప్పాలా, రోజు చెప్పాలా అంటాడు, చెప్పకపోతే ఎలా తెలుస్తుంది. స్త్రీలు ఆ అభివ్యక్తిని కోరుకుంటారు, ఎక్స్ప్రెషన్ మనస్సులో ఉంటే సరిపోదు బయటికి చెప్పాలి. పుట్టినరోజు నాడు కొత్త చీర, పుట్టినరోజు మామూలుగా కూడా ఏదైనా ఎవరో పెట్టిన కొత్త చీర కట్టుకుంటారు, కట్టుకుని టిఫిన్ టైం అవుతుంది మనకి, టిఫిన్ అక్కడ పెడతారు అంట. అంటే వెంటనే మనం ఏమంటాం, గొంతులో కెసికెస మిక్సీ పేపర్ పోవాలి, నీకు రసజ్ఞత లేదని అర్థం. మొగాడవో కాదు నాకు అనవసరం, కానీ రసజ్ఞత లేదు. వాళ్ళు అక్కడ నిలబడి అన్నారంటే కొత్త చీర కట్టుకున్నాను ఎలా ఉందో చెప్పని అర్థం, అనుభవమే చెబుతున్నాను. అదిరిందా, అదిరిందని చెప్పాలి వెంటనే, మామూలు కాదు అదిరింది అసలు ఏంటి చీర వల్ల నీకే అందరం, నీ వల్ల చీర కండ వచ్చి అంటే మన కిలు బాగుంటుంది, దీని వల్ల దేనికి వచ్చిందో అర్థం చూసుకుంటే వాళ్ళకి అర్థమైంది చెప్పాలి. ఒక్క మాట ఆ మాటకు సంతోషిస్తారు, బ్రహ్మానంద పడతారు. కానీ దానికి పెళ్లి కాకముందు ఇన్ని మాటలు మాట్లాడిన మొగాడు పెళ్లి అయ్యాక ఏమిటో శవల్లో మిగిసిపోతారు. రోజు చెప్పాలి, రోజు కండాలా, ప్రతిదాన్ని వ్యక్తం చేయాలి వాళ్ళకి మాటల్లో చెప్పాలి. అందుకే ఎంతో లోతుల్లో సమాచారం ఉంటుంది కంప్యూటర్లో, ఎన్నింటిలోకి పెడితే కానీ రాదు అది. మొగాడు కూడా అంతేనండి, ఎన్నో రకాలుగా ప్రశ్నిస్తే కానీ చెప్పడం, ఏమన్నా అంటే ప్రేమిస్తున్నట్టుగా రోజు చెబుతారు ఏమిటంటాడు, ఎలా తెలుస్తుంది మనకి, ఏ ఒక మాట చెప్తే ఆనందంగా ఉంటుంది కదా. మూడో అమ్మాయిని అడిగారు, మొగాడేనండి అనుమానం ఏం లేదు, ఎందుకంటే ఓల్డ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది కదా అని కంప్యూటర్ కొనుక్కున్నాం, చివరికి అది రిపేర్ వచ్చి అది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. మొగాడనే అయితే కదండి, ఈ తరఫున తోడు నీడా తోడ పేడా చేసుకున్నాం, ఇవి పెద్ద ప్రాబ్లం అయిపోయాడు ఇక్కడ, వాళ్ళు లేనంతగానో సుఖంగానే ఉన్నాం. నాలుగో అమ్మాయిని అడిగారు, మీ అభిప్రాయం అబ్బే మొగాడేనండి తిరుగు లేదు అంటే ఎందుకమ్మా అలా అనుకుంటున్నాడు. ఏమిటోనండి ఎంత కొత్త మోడల్ కన్నా కానీ ఏడాది అయ్యాక ఇంకా రీసెంట్ మోడల్ వచ్చింది. అది మనకున్న ఆలోచనలే కాదు, నువ్వు చెప్పండి ఇంతకీ అది మొగాడ ఆడదా అంటే అది ఏమైనా చెప్పేదే. ఆడపిల్లలందరికీ అది మొగాడి కింద కనపడిందమ్మా. మా ఆడపిల్ల జీవితం అంతా తనకు రాబోయే మొగాడి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. వచ్చాక వాడికి వీడు ఇలా ఉన్నాడేమిటి అలా ఉంటాడు అనుకున్నాం కదా, ఈ రకరకాల ఆలోచన. అదే దృష్టితో ఉండమని అలా కనపడింది, శంకరాచార్య చెప్పింది నిజమా కదా, దృగ్బ్రహ్మ దృశ్యం మాయ. నలుగురికి మగపిల్లల కింద ఎందుకు కనపడింది అంటే వీడు దృష్టి ఎలా ఉంది, కంప్యూటర్లో ఏం లేదు. ఇప్పుడు మగపిల్లని అడిగారు, ఏమయ్యండి ఎలా కనపడుతుంది, ఆడదనండి నాట్ జెంట్మన్ అని లేడీస్ బుద్ధులే. ఏమిటి ఎందుకు అలా అనుకుంటాను, ఇగో అసలు కంప్యూటర్ దాన్ని సృష్టించిన చార్లెస్ బాబీ అలాగే జూరింగ్ వీళ్ళు ఉన్నారే వాళ్ళకే అర్థం కాదండి, బాబు ఏమిటో విచిత్రంగా పనిచేస్తుంది, ఆడదేనా అంతేనండి, బ్రహ్మదేవుడు కూడా అర్థం కాదండి, నిజంగా అర్థం కాదు. అందుకే అర్థం కాదు కాబట్టి అర్థాంగి అన్నారు, అర్థమైతే పూర్ణాంగి అని. సృష్టించిన బ్రహ్మదేవుడు కూడా అంతే కాదు, కంప్యూటర్ కూడా అంతే. చార్లెస్ బాబేజీ మొట్టమొదటి కంప్యూటర్ సృష్టికర్త ఉన్నాడే, ఆయన ఇవాడు దిగుచ్చి కంప్యూటర్ ఎలా ఇప్పుడు డెవలప్మెంట్ చూస్తే అయ్యే బాబాయ్ నేను చేసిందే అంటాడు. ఆయన చేసింది చాలా ప్రాథమికం అంతే కదా, అది ఎన్ని రూపాలు ధరించిందా, బ్లాగుల ఫేస్బుక్ల ట్విట్టర్ల ఏమిటిది, ఫేస్బుక్ పేరు మీద మన ఫేస్బుక్ అయిపోయింది అందులో అని ఆయన ఆశ్చర్యపోతాడు. గొనాల్డ్ జ్యూరింగ్ వాళ్ళు ఎవరు వచ్చినా సరే గొనాల్డ్ జ్యూస్ వాళ్ళు ముగ్గురు ఉన్నారు సృష్టికర్త, వాళ్ళు ఇప్పుడు వస్తే ఇంత ఇంత ఫాస్ట్ డెవలప్ అంటారు వాళ్ళు ఆశ్చర్యపోతారు. అంతే ఇది అంటే నిజంగా సృష్టికర్త కూడా అర్థం కాదు,
బ్రహ్మ లాంటి వాడు కూడా స్త్రీ అర్థం కాదు అనుమానం. రెండో అబ్బాయిని అడిగారు నువ్వేమనుకుంటున్నావంటే విచిత్రంగా ఉంటుందండి ఇది ఆడదేనని అనుమానం లేదు. ఎందుకంటే రెండు కంప్యూటర్ల మధ్యలో ఇంటరాక్ట్ అవుతుంటే ఒక వైర్ పెడతామంటే మధ్యలో ఇంటరాక్ట్ ఏమవుతుందో తెలియదు అండి. నిమిషాల మీద ఇందులో సమాచారం అందులోకి అందులో సమాచారం సరిగ్గా మీరంటే ఇద్దరు ఆడపిల్లలు మాట్లాడుకుంటుంటే గమనించండి. నేనైతే గుర్గిడు పెద్దవాడు నలభై ఏళ్ళు దాటిన వాళ్ళు అపార్ట్మెంట్ ముందు నుంచుంటారు ఇక్కడ ఈవిడ అక్కడ ఆవిడ మధ్యలో చిన్న కారిడార్ ఏం మాట్లాడతారో తెలియదు. ఇద్దరు భర్తలు వచ్చేలాగా ఈ సంసారం మొత్తం అందరూ చెప్పింది ఆ సంసారం మొగాడు ఆ పక్కన నుంచి సరే ఒక్క ముక్క అర్థమే కావచ్చు. అది అసలు బాడీ లాంగ్వేజ్ అది లేడీ లాంగ్వేజ్. ఒక చూపు చూస్తే అందరూ మొత్తం రామాయణ కర్ణాటక ఉంటుంది వెళ్ళిపోయింది అవతలకి ఆవిడ తెగించేసి విడి తిరిగాడు ఇవి మట్టిపో కంప్యూటర్లు ఇంటరాక్ట్ అవుతే ఎలా పోతే తెలియదు అండి. మొత్తం సమాచారం ఎక్స్చేంజ్ చేసుకుంటే ఆడాడలేదా అని తెలియదు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు మనకు ఒక ముక్క అర్థం కాదు అక్కడ నుంచి ఏం భాష. మూడో వాడిని అడిగారు ఆడదేనండి అనుమానం లేదు ఎందుకంటే ఇందులో ఒక చిప్ ఉంటుందండి మెమరీ చిప్ అని మాటి మాటికి ఏదైనా వాటి ఏదో చిన్న ఇన్స్ట్రక్షన్ ఇచ్చామండి మాటి మాటికి బయట వచ్చి చేసావా ఈ పని చేసేవా అని సంకేసుకోండి భార్య అంతే చేసే వరకు ఆ వస్తువు కొనే వరకు షర్ట్ వేసి అది లేకపోతే మన జీవితం లేదని తీరా అది వచ్చాక రిపేర్ అయింది మళ్ళీ వాడికి పోనీ. నాలుగో వాడిని అడిగారు నువ్వు అనుమానం ఏమీ లేదండి ఆడదేనండి మీరు లెక్క చూసుకోండి కంప్యూటర్ ఉండేదేమో ఇంత దానికి ఇంత రెండు పెద్ద డబ్బాలు ఇప్పుడంటే ల్యాప్టాప్ చిన్నది వచ్చింది పూర్వం సిస్టమ్ అంటే దానికి ఒక పెద్ద ఇంత డబ్బా దానికి రెండు డబ్బాలు పెద్ద పక్కన దానికి ఓ బల్ల ఓ ఏసీ రూమ్ కింద మండి సురుగు దాన్ని రాగితే పెద్ద కీబోర్డ్ దానికి దీనికి వైర్ దానికి ప్రత్యేకంగా ఒక ఇంత సరంజామా అంతా దేనికోసం ఆ చిన్న డబ్బా పనిచేయడం కోసమే కదా. వెళ్ళి సంసారం కూడా అంతే కదండి భార్య రానంత వరకు సత్రం భోజనం మఠం నిద్ర నలుగురు ఫ్రెండ్స్ కలిసి రూమ్ తీసుకున్నామండి ఎవడ చెప్పులు ఎవడు వేసుకున్నారో ఎవడ ప్యాంట్లు ఎవడ కట్టుకుంటున్నారో అంతా సోషలిజమేనండి హాయిగా నడిచిపోయింది దొరికిన చెప్పులు వేసుకుపోయాం దొరికిన ప్యాంట్ వేసుకుపోయాం తువ్వాలు అక్కడ ఉంటే తువ్వు చేసుకున్నాం అక్కడ భారేసాం ఎవడ అడగలేదు. ఇప్పుడు ఈ మొత్తం ఒక్క తువ్వాతో నలుగురు గడిపేసాం ఇప్పుడు ఒక్క సంవత్సరానికి 10 తువ్వాళ్ళు 20 ప్యాంట్లు 30 తొక్కాలు ఈ ఇల్లు ఇలా ఇదంతా మొత్తం ఇల్లాన్ని పెట్టే కదా ఇన్ని ఇక్కడో సోఫా అక్కడో సోఫా కూర్చునేది లేదు ఏమీ లేదు ఇంటి నిండా సామాన్ లే అసలు తక్కువ కొసలు ఎక్కువ అని మరి ఇది ఆడది కాబట్టి మొగాడింది. నిజంగా వస్తువుల పట్ల కాంక్ష పురుషుల కంటే స్త్రీలకు ఎక్కువ అందుకే షాపింగ్ ఎక్కువ స్త్రీలు ఇష్టపడతారు పురుషులకంటే. పురుషులు ఇష్టపడేది కానీ జేబు ఖాళీ స్త్రీలకి షాపింగ్ అనేది ఒక హాబీ ప్రత్యేకంగా. మీ హాబీ ఏమిటంటే ఒక ఆవిడ షాపింగ్ అది బాబు ఇప్పుడే అయిపోయాడు షాపింగ్ హాబీయా. హాబీ అంటే పుస్తకాలు చదవాలి సినిమాలు చూడాలి తోటలో తిరగాలి కానీ షాపింగ్ హాబీ ఏమిటంటే షాపింగ్ హాబీ అంటే ఖర్చు పెట్టి అదో హాబీయా. అవసరమైతేనే వస్తువు కొనాలి. ఇది ఇప్పుడు చెప్పిన శంకరాచార్య చెప్పిన ప్రకారం వీరు మగపిల్లలందరికీ ఆడది గాను ఆడవాళ్ళందరికీ మగవాడగా కనపడలేదు కంప్యూటర్ ఆడ మగ అది ఆడది కాదు మగది కాదు అదో దివ్య పదాలు శంకరాచార్య చెప్పింది నిజమా కాదా. దుర్బ్రహ్మ దృశ్యం మాయా సార్ ఇది వేదాంత నిండిమక నీ చూపు ప్రధానం చూసే దృశ్యం ఎప్పుడు మాయ నువ్వు ఎలా చూస్తే ప్రపంచం అలా కనపడుతుంది. అంటే ప్రపంచ విషయాల మీద వ్యాఖ్యానించేటప్పుడు ఈ చూపుని గురించి అసలు మనకి ఇలా ఎందుకు కనిపెడుతుంది అసలు మనకి ఇలా ఎందుకు కనిపడు. అందుకే రమణ మహర్షి అనే మహాజ్ఞాని దగ్గరికి ఎవరన్నా వచ్చి స్వామి దుఃఖంలో ఉన్నా అంటే ఆయన ఏమనేవారు తెలుసా నీ దుఃఖాన్ని నేను పోగొట్టలేనమ్మా కానీ ఒక్క మాట ఆలోచించు ఈ దుఃఖంలో ఉన్నా అంటున్నవాళ్ళు ఎవరు చూడలేదు దుఃఖంలో ఉన్నా అంటున్నవాళ్ళు ఎవరు స్వామి నేనే కదా చూడమ్మా నాకు చెప్పద్దా నువ్వు చూడు ఎవరు ఆ ఎవరు అంటున్నవాడు ఎవరు అంటమ్మానే ఆ వాడిని చూడు నీకు విషయం అర్థం ఇది కదా మనకి జటిలంగా ఉంటుంది కానీ ఇది నిజం. ఆ అంటున్నవాడు ఎవరు ఈ వాసన చూస్తున్నది ఎవరు ఈ గాలి పీలుస్తున్నది ఎవరు ఈ మాట మాట్లాడుతున్నది ఎవరు ఇది వింటున్నది ఎవరు ఇది ఆస్వాదిస్తున్నది ఎవరు నిజంగా నాకు అందుతోందా ఇది అని మనం ఒక క్షణం ఆస్వాదిస్తే ఆలోచిస్తే ప్రపంచంలో చాలా సుఖాలు అశాశ్వతాలు అనే విషయం తెలుస్తుంది. నిర్మలమైన ప్రేమ ఒకటే మిగులుతుంది అప్పుడు అదే భార్యతో అదే భర్తతో అదే చదువుతో అదే ఆదాయంతో అదే ఉద్యోగంలో ఆనందంగా ఉండగలరు. ఎక్కడున్న వాళ్ళం అక్కడ ఎలా ఉన్న వాళ్ళం అలాగే ఆనందంగా ఉండడం ఆధ్యాత్మికత కానీ ఇంకేదో కోరుకోవడం ఆధ్యాత్మికత ఇక్కడ ఉన్నవాళ్ళం ఇక్కడే ఇప్పుడే ఆధ్యాత్మికతలో బాగా రాసుకోవలసిన మాట ఇక్కడ లేనిది ఎక్కడా లేదు ఇప్పుడు రాంది ఎప్పుడూ కాదు ఇక్కడే ఇప్పుడే ఈ క్షణం అది పొంది తీరాలి ఆ ఆనందం పొందాలి అంటే మన ముందున్న కంప్యూటర్ని ఒక దేవుడుగా భావించాలి. అందుకే ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను.
కంప్యూటర్ నిజంగానే దేవుడుగా నేను భావించి కంప్యూటర్ మీద దండకం రాసి, ఈ కనకదుర్గ మీద దండకం ఉన్నప్పుడు కంప్యూటర్ మీద ఎందుకు ఉండకూడదు? నిజంగా కంప్యూటర్ మీద కోపము పనిచేయట్లేదేమో చికాకు వచ్చి దాన్ని నెత్తి మీద ఒక దెబ్బ కొట్టేయకండి. ఈ దండకం చదువుకుంటూ కావాలండి. నిన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో నేను చెబుతున్నాను, నవజీవన వేదం అని పొద్దున్న 6:30 వస్తుంది. మీరు అదృష్టవంతులు, ఇక్కడ ఛానల్ వస్తుంది. తెలంగాణలో దురదృష్టం అది రాదు, నిషేధం చేశాను. మంచి పని నిషేధం చేస్తాను. అక్కడ నవజీవన వేదమైన పొద్దున్న కార్యక్రమం, భగవద్గీతలో ఒక శ్లోకం, శతకాలంలోంచి ఏదైనా ఒక పద్యం, ఈ రెండుతో పాటు సరదాకు ఒక చెలోక్తి, ఇవి జోడించి ఒక అరగంట కార్యక్రమం. ఇప్పటికి 200 భాగాలు అయిపోయి భగవద్గీతలో 14 అధ్యాయాలు అయినా నష్టం లేదు. అవన్నీ యూట్యూబ్లో ఉన్నాయి, మొట్టమొదటి భాగం నుంచి మీరు చూడవచ్చు. రోజుకు ఒక అరగంట మీరు టైం కేటాయించండి. మీ మీ జీవితం నవజీవనంలాగా వేదం కాకపోతే నాని పూచి నేను రాసిస్తాను. కానీ ప్రత్యేకం యువతరం కోసం చెప్తున్నాను, నా పిల్లలను దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను, వాళ్ళే నా ఎదురుగా ఉన్నారనుకుని చెప్తాను. అనేక రకాల దురభిప్రాయాలతో ఉన్నాం, వ్యామోహాలతో ఉన్నాం, అవి పోవాలన్నా జీవితం ఏమిటో అర్థం కావాలన్నా అది వినాలి ఖచ్చితంగా. అందులో నిన్న 200 భాగం వచ్చింది. 200 భాగానికి ఏమైనా ప్రత్యేకం చెప్పాలని కంప్యూటర్ దండకానికి చెప్పారు. అది ఒకసారి ఇప్పుడు చదివి వినిపిస్తాను, దేవుడికి సూక్ష్మంగా అర్థం చెప్పుకొని వెళ్తాం. శ్రీమన్ మహాయంత్రరాజ్ఞి, శ్రీమన్ మహాయంత్రరాజ్ఞి, త్రిలోకైక పూజ్య, త్రినేత్రావిభజ్య, మహేజ్య నిరాజ్య, మహాశాస్త్రవేద్య, మహాతంత్రవిద్య, మహాబుద్ధి సాధ్య అసాధ్య అభేద్య, భవత్ సృష్టి సృష్టి రూపము మార్చన్ స్వరూపము దీర్చన్, భవత్ సృష్టి సృష్టి రూపము మార్చన్ స్వరూపము దీర్చన్, భవత్ ప్రాభవంబున్ భవత్ వైభవంబున్ భవల్ లీలలన్ వర్ణన చేయనేనంత, నాదేన భాషా పరిజ్ఞానమే సుంత, విశ్వంబునన్ గల్గు వేవేల భాషల్, లిపుల్లేని భాషల్, విశేషాల భాషల్, వినూత్రంపు భాషల్, మనోజ్ఞంపు భాషల్, మహాశక్తి భాషల్ గదాని, విశ్వంగుణం గలుగు వేవేల భాషల్, నిపుణులేని భాషల్, విశేషాల భాషల్, వినూత్రంపు భాషల్, మనోజ్ఞంపు భాషల్, మహాశక్తి ఘోషల్ గదా నీవి, పాస్కల్లు లోటస్సు దీవేసు బేసిక్కు గోపాల్ వరాకిల్లు సిప్లస్సు ప్రశ్నస్సు నిత్యాది, భాషా ప్రపంచంబు స్వాధీనమౌ నీకు స్వరాజ్యమౌ నీకు, భాస్కల్లు లోటస్సు దీపేసు బేసిక్కు గోపాల్ వరాకిల్లు సిప్లస్సు ప్రశ్నస్సు నిత్యాది, భాషా ప్రపంచము స్వాధీనమో నీకు స్వరాజ్యమో నీకు, భాషా మతల్ని ప్రయోగాల తల్లి ప్రభావాల వల్లి స్వరూపాన బుల్లి స్వభావాన మల్లి, భాషా మతల్ని ప్రయోగాల తల్లి ప్రభావాల మల్లి స్వరూపాన బుల్లి స్వభావాన మల్లి, భవద్వ్యాప్తి రోహింపశక్యంవే పెండిళ్లలో నీవే పేరంటమున్ నీవే కాలేజీలన్నీవే కాటేజీలన్నీవేలే, పెద్ద హోటళ్లలో పూట కూటిళ్లలో రైలు టిక్కెట్లలో బస్సు ఇక్కట్లలో ఓడనైన విమానంబునందైన అణ్వాయు సంబంధు ఆఫీసు ఫైళ్లందున రోదసి యాత్రలో ద్వాదశి పూజలో ఏ కిరాణందు కాణంబులోనైన ఏ జాతకాం చెప్పు చోటేనా ఏ రోగి దేహంబుపైన ఎవ్వాని హస్తంబులందైన ఏ చిన్నదో పెద్దదో లావుదో సన్నదో అయినా నీ రూపమే కాన రాధా చెలి. వ్యాప్తి రోహింపశక్యం వే పెండిళ్లలో నీవే పేరంటమున్నీవే కాలేజీలన్నీవే కాటేజీలన్నీవేలే, పెద్ద హోటళ్లలో పూట కోటిళ్లలో రైలు టిక్కెట్లలో బస్సు ఎక్కెట్లలో ఓడనైన విమానంబునందైన అణ్వాయుధం బంధు ఆఫీసు ఫైళ్లందున రోదసి యాత్రలో ద్వాదశి పూజలో ఏ కిరాణందు కాణంబులోనైన ఏ జాతకాలు చెప్పు చోటేన ఏ రోగి దేహంబు పైన ఎవ్వాలి హస్తంబునందైన ఏ చిన్నదో పెద్దదో లావుదో నీ రూపమే కాన రాజా చలి, భవ దివ్య గాథావళిన్ చెప్పుకోసాగినన్ వత్సరంబుల్ శతాబ్దుల్ సహస్రాబ్దులైన సమర్థంబులోనే మహాదేవి, కంప్యూటరన్ పేర ఆవిర్భవం వందినా నీవు, ఆరైన వేదం భవే నీవు, ఏడైన శాస్త్రం భవే నీవు, అణ్వాది బ్రహ్మాండ యంత్రం వరన్ నీ జగజ్జంత్రమే కాదే సర్వం సహామండలం వందు సర్వంబు నీ ఎందు నిక్షిప్తమై ఉండగా, దారుణి గర్భిణి చారిణి దుర్భిణి కావుమమ్మ మహాదేవి శ్రీదేవి కంప్యూటర్ అమ్మ, నమస్తే 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 నమః. నా
వెబ్సైట్ లో దొరుకుతుంది, శ్రీ గరికపాటి .com. నేను రాసిన సాగరకోశ కావ్యంలో దొరుకుతుంది. అది కూడా కాకపోతే ఇవాళ యూట్యూబ్ లో పెట్టారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూడా నవజీవన వేదం అని. అందులో నేను మొత్తం పాడటమే కాకుండా రెండు భాగాల్లో 200వ భాగం 201వ భాగం, అంటే నిన్న ప్రసారమైన భాగం అక్టోబర్ 10వ తేదీ, ఈవేళ 11, 12 శనాదివారాల రాధా కార్యక్రమం, మళ్ళీ సోమవారం వస్తున్న 12 ఆ రోజు 2వ భాగం, ఈ 10వ తారీఖు భాగం, 12వ భాగం అంటే పూర్తి అర్థం చెప్పాను. ఇప్పుడు అంతా చెప్తే 1 గంట పడుతుంది మడి, కానీ తెలుస్తూనే ఉంది. పైగా అందులో పూర్ణంగా 72 పాదాల దండకం మొత్తం చెప్పాను, ఇంకా ఇప్పుడు సగమే కానీ అది 72 పాదాలు మొత్తం. దాన్ని విఘ్నేశ్వరుడితో పోలుస్తూ ఆకారం అంతా ఎంత విచిత్రంగా ఉంటుందో, ఎన్ని విన్యాసాలు దానివల్ల జరిగాయో, దాని మీద వచ్చిన దుష్ప్రచారం నాది ఎలా తట్టుకుందో, వైరస్ వ్యాపించి Y2K వస్తే ఎలా తట్టుకుందో, ఇవాళ హాకర్లు ఎలా చేస్తున్నారో దాని నుంచి అది ఎలా తట్టుకుందో, ఇదంతా నేను పరిశీలించా చెప్పా. కానీ ఆశ్చర్యకరమైన విషయం మీకు ఇప్పుడు చెబుతా, నాకు కంప్యూటర్ ఆన్ చేయడం కాదు ఈమెయిల్ చూసుకోవడం కూడా తెలియదు. ఇది మీరు ఆశ్చర్యం, నాకు ఆశ్చర్యం. కవయ క్రాంత దర్శన అంటారు, మళ్ళీ మొదటి చెడుతున్నా, వంగతోట పద్యన్నాడు మా అమ్మ వికసింపజేసిన బుద్ధి కంప్యూటర్ మీద ఇంత పరిజ్ఞానాన్ని నాకు ఇచ్చింది. నేను దాన్ని ఆన్ చేయాలా, ఇప్పటికీ దాని అవసరం నాకు వస్తే మా పెద్ద అబ్బాయినో చిన్న అబ్బాయినో మా ఆవిడ కూడా చేయగలదు, వాళ్ళని పిలుస్తాను, మీరు చూడండి అంట, నేను ముట్టుకో, నాకు ఇప్పటికీ దాన్ని కొంచెం కంగారు. ఈమెయిల్ చూసుకోవాలన్నా ఐడి చెప్పి అన్ని చేశాక నా పాస్వర్డ్ ఒకటే, అది కూడా రుమాలు పైనట్టు నొక్కుతా వాడు ఏమైనా చూస్తాడేమన్నా అబ్బాయి, మా అబ్బాయి ఉన్నా సరే చూడ ఏమో తర్వాత ఏమో నా పేరు మీద ఏమో పంపిస్తారు, ఎందుకు పడాలి ఇవన్నీ. ఓ జీవ రుమాలు అడ్డం పెట్టుకుని నేను నా పాస్వర్డ్ ఒకటి నొక్కేసి చూసుకుంటా తప్పనిసరి. ఈమెయిల్ కూడా నేను 15 రోజుల వరకు చూడండి, నా బోర్డు గాడి ఈమెయిల్ చూడడం మొదలుపెడితే రోజు 100 వస్తాయి, రోజు నేను స్పందించాలి, పనే లేదట, ఎవడో ఏదో అడుగుతూ మనం స్పందిస్తూ కూర్చుంటాను, నా పని నాకు నడవదు, అందుకే నేను అవన్నీ పెట్టుకోరు. కానీ కంప్యూటర్ నడిచే విధానం, అది పనిచేసే విధానం 2-3 సందర్భాల్లో నేను చూశా, సూక్ష్మ దర్శనం. ఆ దర్శనం చేతనే మిగిలిందంతా మనో దర్శనం, యోగ దర్శనం. ఆశ్చర్యకరమైన ఒక విషయం చెప్పి సెలవు తీసుకుంటాం. వాత్స్యాయన కామసూత్రాలని అద్భుతమైన గ్రంథం ఉంది భారతీయ సాహిత్యం. స్త్రీ పురుషులు అనుభవించే భోగాల గురించి మీ యువతరం చాలా మాట్లాడుకుంటాం, చాలా ఛానల్స్ కూడా ఉన్నాయి, ఏమీ తెలియదు. ఒక స్త్రీ ఒక పురుషుడు 84 రకాల భంగిమల్లో సమస్త శృంగార భోగాలు ఎలా అనుభవించవచ్చో వాత్స్యాయనుడు చెప్పాడు, 1000 ఏళ్ల క్రితం చెప్పాడు, అది వాత్స్యాయన కామసూత్రం. ఇదంతా ఎందుకు చెప్పావా అంటే భార్యాభర్తలు ఆనందంగా ఉండడానికని చెప్పాడమ్మా నా దేశ ఋషి వాత్స్యాయనుడు, నా దేశ ఋషి వంకర సంబంధాల కోసం చెప్పాను. ఇంకా ఆశ్చర్యం ఉంటుంది తెలుసా, ఇన్ని రకాల శారీరక శృంగార భంగిమల గురించి శాస్త్రీయంగా వర్ణించిన వాత్స్యాయనుడు ఆ జన్మ బ్రహ్మచారి, స్త్రీ స్పరిశ తెలియదాయని. వాళ్ళ అమ్మని కూడా ఆయన చూడాల, చిన్నతనంలో తల్లి చనిపోయింది, అపచర్యలు లేరు, పెళ్లి కానీ కాలేదు చేసుకోలేదు. ఆ జన్మ బ్రహ్మచారి అయిన వాడు శృంగారం మీద ఇంత గొప్ప శాస్త్రం రచించగలిగిన దేశం నా ఒక్క దేశం మాత్రమే ప్రపంచంలో. యోగ దృష్టితో చూస్తారు, ఇక్కడ భౌతిక దృష్టితో చూడరు, దాన్ని దివ్య దృష్టి అంట. వస్తువుని ఎంతసేపు చూసాం అని అర్థం కాదు అక్కడ, ఆ చూసేటప్పుడు జాగ్రత్తగా చూసాము లేదా సూక్ష్మంగా చూసాము లేదా, అప్పుడు అందులో ఉండే సూక్ష్మ తత్వం తత్వం అది బతకూడదు. విద్యను అలా చూడండి, అప్పుడు మీరు ఒక్కరు కేవలం ఏదో వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్న వాళ్ళు కాదు, ప్రపంచంలో ఏ రంగంలో ప్రథమ స్థానంలో ఉన్నవాళ్ళైనా వాసవి ఇంజనీరింగ్ కాలేజీ నుంచే వచ్చారండి అని చెప్పుకోగలగాలి. అటువంటి బుద్ధి మీకు అసంతా, ఎక్కడ ఏ రంగంలో ఉన్నా నువ్వు ఇంత బాగా చేస్తున్నావు, ఎక్కడ నుంచి వచ్చా, మేము గూడెం వాసవి కాలేజీ అండి, అప్పుడు ఆ యాజమాన్యం వారు ఎంత సంతోషిస్తారు, ఎంత సేవ చేస్తారు, ఇంకా మన దగ్గర చదువుకున్న పిల్లలు ఎంత ఉన్నతమయ్యారు. అటువంటి విద్య ద్వారా ప్రతిభా వికాసాన్ని సాధించండి, అది మీ వ్యక్తిత్వాన్ని వికసింపజేస్తుంది. అంతిమంగా నేను సరస్వతి విగ్రహం రూప వర్ణన బమ్మెన పోతన గారి పద్య రూపంలో విస్తృతమైన వ్యాఖ్యానం చేశాను, అందులో ఉండే ప్రతి మాట దాని ద్వారానే విద్యా వ్యవస్థ మొత్తం చెప్పొచ్చు. ధర్మ అర్ధ కామ మోక్షాలనే నాలుగింటిని మర్చిపోకండి, ఎప్పుడూ ధర్మంగానే ఉండాలి, అక్రమంగా ఒక్క రూపాయి కూడా రావద్దు. లక్ష్మీదేవి పారసముద్రంలో పుట్టింది, మన రూపాయి కూడా స్వచ్ఛమైన గుండెల నుంచి పుట్టాలి, అది పాపాల సముద్రం నుంచి పుట్టకూడదు. తద్వారా అర్థం, తద్వారా కామపురుష అర్థం, కోరికలు ఎన్ని తీర్చుకోగలమో ఎంతవరకు ధర్మం అంగీకరిస్తుందో అంతవరకే అది కోరిక, లేకపోతే శాపం అయిపోతుంది. ఆ జ్ఞానం పొందాలి, ఆ కోరికల పట్ల వైరాగ్యం కలగాలంటే మోక్షం గురించి ఆలోచన చేయాలి. ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్న పురుషుడు మహాయోగి అమ్మ, అటువంటి పురుషుడికి ప్రాధాన్యం ఏంటి, 10K, 20K, BK, జుట్టు BK ఈ ఆలోచన ముందు వాడి కాళ్ళ మీద వాడు నిలబడగలడా, వాడు నన్ను ప్రేమగా చూసుకోగలడా, అది ముఖ్యం. తల్లిదండ్రులు ఉన్నారా లేదా, లేకపోతేనే మంచిది, జీతం ఎంత ఉండాలి, న్యూక్లియర్ ఫ్యామిలీ, ఇవి కాదు మనం ఆలోచించాల్సింది.
వాడితో చాటింగో చాటా చీపురో ఏవో ఉన్నాయి కదా, ఆ చాటిని చేస్తే వాడి వ్యక్తిత్వం బయటపడే ప్రశ్నలు అడగాలి. యక్షుడు ధర్మరాజుని ఏం ప్రశ్నలు వేసాడో అలాంటి ప్రశ్నలు అడగాలి. వాట్ యు వాంట్ టు బీ, ఈ ప్రశ్నలు అనవసరం. ఇక్కడ ఏదో ఒకటి అవుతాడు, దెబ్బరం అవుతాడు కదా విషయం. మళ్ళీ సినిమా యాక్టర్ లైక్స్, అది కూడా పెద్ద విషయం కాదు. ఆ లైక్ ఎవడో సినిమా యాక్టర్ లైక్ చేస్తే మనకు వచ్చేది ఏమిటి ఇక్కడ, మనకి అది పెద్ద ఇష్టం. ఈ ప్రశ్నలు కాదు వేయాల్సిన, వాడి వ్యక్తిత్వాన్ని వాడి స్వభావాన్ని బయటికి లాగాలి వెంటనే, అప్పుడు తెలిసిపోతే వాడు మంచివాడే కాదు అనే విషయం. ఈ రకమైన విజ్ఞానాన్ని పెంపొందించుకుని దాని ద్వారా ఎప్పటికప్పుడు భారతీయ ధర్మ సంస్కారాన్ని రూపొందించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అటువంటి నైతికమైన విలువలను మీకు నేర్పడంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని, ప్రతిభా వికాసాన్ని మీకు కలగడానికి నా ఈ ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ నాలుగు మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. ఒక ఉపన్యాసం వినలేదు మనం, నేను అనుకోవడం మీ అందరి ఫీలింగ్ కూడా అదే అనుకుంటాను. ఒక గొప్ప అనుభూతికి లోనయ్యాం. ఈ అనుభూతి ఏమిటంటే ఒకసారి మనం భారతీయులం అని మనం గుర్తు తెచ్చుకున్నాం, మనం మర్చిపోయామండి. ఆ మర్చిపోయిన దాన్ని గుర్తు చేసేవాళ్ళు మనకి ఎక్కడ కనబట్టద్దా. నేను ఎప్పుడు నా క్లాసుల్లో కూడా చెప్తూ ఉంటాను ఈ విషయం. పెద్దలు అనేవాళ్ళు ఉండేవారు పూర్వం, వాళ్ళు అలాంటి జాగ ఒకటి మిస్ అయిపోయారు. వాళ్ళ వల్ల గైడెన్స్ దొరికేది, ఇన్స్పిరేషన్ దొరికేది, స్ఫూర్తి దొరికేది, ఇటువంటివన్నీ లభించేవి. ఇప్పుడు ఏమిటంటే ఏళ్ళు పెరిగిపోతున్నాయి కానీ పెద్దలు అవటం లేదన్నమాట. వృద్ధులు అనే పదానికి ఒక అర్థం ఏంటంటే వృద్ధి పొందినవాడు. వృద్ధి పొందడం అంటే ఏ వృద్ధి? జ్ఞానం వృద్ధి చెందడం, శరీరానికి ఏజ్ వచ్చేయడం కాదు. అటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటిది విద్యాలయం. విద్యాలయాలు ఎలా అయ్యాయో ఇవాళ తెలుసు, కానీ చాలా విద్యాలయాల మీద మన విద్యాలయం చాలా మెరుగు. మన విద్యాలయం అంతా పుణ్యం చేసుకుంది, అందుకని ఇవాళ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు మన ఎదుర్కొంటారు. మన సమస్యలన్నిటికీ ఒక్కటే కారణం ఉంది, మన రోగాలకి, మన రుగ్మతలకి, మన సమస్యలకి ఒకే ఒక కారణం. అదేమిటంటే మనం భారతీయులు అని మనం మర్చిపోవడం. ఒక మహారాజు కొడుకు తను ఒక రాజు యొక్క కొడుకు అనేది మర్చిపోయి ఇంకో దేశం వెళ్ళి ఎక్కడో అడవులో అడుక్కు తింటూ బతికినట్టుగా, ఎటువంటి జాతిలో ఎటువంటి జ్ఞానంలో పుట్టామో మర్చిపోయి అవన్నీ మనం భారతీయులు ఉన్నారు. సో ఇలాంటి దాని నుంచి రక్షించడానికి ఇంత భయంకరమైన కాలంలో కూడా మన యందు దయ వల్ల ఇలాంటి జ్ఞానులు, ఇలాంటి పండితులు మళ్ళీ వచ్చి మనకి మార్గదర్శనం చేస్తారు. ఎందుకని ఈ సొసైటీ ముఖ్యంగా దీనికి చాలా గొప్పగా అభినందనీయులు ఎవరు మన ఎంసీఏ హెచ్ఓడి శ్రీనివాస్ గారు, మన నటరాజు, మీ అదర్ స్టాఫ్ మెంబర్స్, ఎందుకంటే వారిని ఇవాళ ఇక్కడికి తీసుకువచ్చారు. అందుకని ఇలాగ వారి సమయాన్ని కేటాయించి మన కళాశాలకు వచ్చి మనం మర్చిపోయిన మన మూలాన్ని మనం గుర్తు చేసిన అందరిలో ఒక కొత్త స్ఫూర్తిని, కాంతిని నిలిపి వేరే గొప్ప వారే చెప్పినట్టు వేరే మాటలు చెప్పాను విషయం లాగే ఆ సామెత కూడా ఆ దృష్టిని మనం మార్చి ముందుగా మన కళాశాల యాగేసి చెప్పట్లేదు, కృతజ్ఞతలు చెప్తున్నాను నరసింహారావు గారు. తర్వాత దీన్ని సాధ్యం చేసినటువంటి మన కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా సిఎస్ఐ కింద ఇంత మహత్తరమైన కార్యక్రమాన్ని చేశారు. నేను ముందుగానే చెప్పినట్టు మన శ్రీనివాస్ గారు, నటరాజు, ఇంకా మిగతా అందులో ఉన్నటువంటి మన స్టాఫ్ మెంబర్స్, మన ఫ్యాకల్టీ, వీరందరూ కూడా దీన్ని సాధ్యం చేశారు. వారందరికీ కృతజ్ఞతలు. అసలు ఇంత వేదిక చేసి ఈ రోజు మనకి ఇవన్నీ తెలిసేందుకు అవకాశం కల్పించినటువంటి మన యాజమాన్యానికి, ప్రిన్సిపాల్ గారికి, ఇటువంటి మరొక అవకాశం మనకి వారు ఇవ్వాలి. మళ్ళీ త్వరలో వచ్చి మన జ్ఞాన ప్రశ్న తీర్చాలని వారిని కోరుతున్నాను. అనుగుణంగా మార్పు చెందే మన భారతదేశంలో ఆస్తుల కోసం, కులాల కోసం, పగల కోసం ఎన్నో హత్యలు జరుగుతున్నాయి. ఇలాంటి వారి ప్రయాణం నరకంలోని వైతరణి నదికే అని చెబుతూ, కానీ మనలో మార్పు రాగలిగితే మనం మన ప్రజ్ఞలో మన సమాజంలో మార్పు తీసుకురావచ్చు అనే ఒక అంశం మీద నేను ఈ కవిత రాశాను. ఏం చేయగలం ఈ లోకాన్ని, ఎలా మార్చగలం ఈ ప్రపంచాన్ని,
మంచితనపు వ్యక్తిత్వాన్ని మచ్చుకైనా ప్రతిబింబించలేని అద్దాలు వీళ్ళు. దుర్మార్గపు దుర్గంధాన్ని వెదజల్లే ద్రవాలు వీళ్ళు. కులమనే కంచుగోడకు పరిశ్రమించే కూలీలు వీళ్ళు. ఏం చేద్దాం ఈ లోకాన్ని, ఎలా మారుద్దాం ఈ ప్రపంచాన్ని? ఎన్నో ఆశలు వీరివి, స్వార్థపు రీతులు వీరివి. వీరి మనుగడ మానవత్వపు మరణానికి దారితీస్తుంది. మంచి గురించి, మనిషి విలువల గురించి నిరాగతంగా, నిరంకుశంగా ప్రసంగిస్తారు వీరు. ఏం చేద్దాం ఈ లోకాన్ని, ఎలా మారుద్దాం ఈ ప్రపంచాన్ని? ప్రపంచపు దీవిలో స్వార్థపు పరదాలు తగిలించుకుని అజ్ఞాత దీవిలో చోటు కోసం నర్తిస్తారు వీళ్ళు. ప్రాతకాలం దేహ సాధనలా పసి మనసుల హృదయాలలో కల్మషపు నాట్లు వేస్తారు వీళ్ళు. అసువులు నర్పిస్తూ క్రోధనగా వేడుకుంటున్న మానవత్వానికి ఉరి బిగిస్తారు వీళ్ళు. ఏం చేద్దాం ఈ లోకాన్ని, ఎలా మారుద్దాం ఈ ప్రపంచాన్ని? ప్రేమ పాసమనే రుచులను ముఖస్థితికై ప్రదర్శిస్తారు వీళ్ళు. నకసిక పర్యంతం పరీక్షించి పలుకరిస్తారు వీరు. జాలి, దయా, కరుణ వంటి సౌరభాల్ని వెదజల్లలేని కంటక ప్రాయపు జీవితాలు వీరివి. ఏం చేద్దాం ఈ లోకాన్ని, ఎలా మారుద్దాం ఈ సమాజాన్ని? మరీచికలో మంచినీటి వంటిది వీరి మానవత్వం. కల్మషపు కార్ఖాన వంటి ఈ లోకంలో వారి సంతతికి మరిన భావాల వర్ణనలను ముద్రిస్తారు వీరు. రుదిరపు కాంతులతో నిర్విరామంగా ప్రవహిస్తున్న వైతరిణి నదికి ప్రయాణికులు వీళ్ళు. ఎన్నటికీ ఆగదు ప్రయాణం. థ్యాంక్ యూ. ఈశ్వరన్ పెళ్లిలో అవి ఎంతో బాధపడుతూ తలంబ్రాలకి, పగడాలకి, ముత్యాలకి ఇచ్చిన అవకాశం మాకెందుకు ఇవ్వలేదు? మేము సహజత్వాన్ని ఎంతగా విరజిమ్మినా మీరు సహజత్వం లేని ఆ ముత్యాలకి ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు? మాలో లేనిదేంటి, వాళ్ళలో ఉన్నదేంటి అనేసి వాళ్ళు క్రోధనగా వేడుకుంటారు ఈశ్వరుణ్ణి. అటువంటి దాన్ని నేను మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. కుసుమాక్రోశం. ఆక్రోశపు ఆవరణలో వెల్లు విరిసిన జ్వాలా కిరణాల రుదుర వర్ణాన్ని సంతరించుకున్న విరిబాలను నేనే మందారాన్ని. నా అందానికి కెంపులు సర్దూకున సంతోషపు సంస్థానంలో ఆలపించిన సుస్వరాల తిమ్మెరలు తాకి నయగారాన్ని కురిపిస్తూ శశిధరుని శ్వేత వర్ణాన్ని కూర్చుకున్న పూబాలను నేనే సన్నజాజిని. నా మృదుత్వాన్ని ముత్యాలు మరిపించన భయపు బంధనలో చిక్కుకుపోతూ మలయామారుత స్పర్శకు ఒరిగిపోతూ రవికిరణాల కాంతిని స్వీకరించి మేరుని స్వర్ణభరితం చేసుకున్న కుసుమ నారీమణిని నేనే చామంతిని. నా అందాన్ని కుందనం ఒలికించన దుఃఖమనే కంటక ద్వారాల నిడమ నడయాడుతూ సుగంధపు రేకుల గుబాలింపును వెదజల్లు పుష్ప వనితను నేనే సంపింగను. నా పరిమళాన్ని పచ్చను కురిపించన ఓ నిష్ఠాగరిష్ట ఈశ్వర వేదమంత్రాలు తప్పెడ తాళాలు సన్నాయి మేళాల నడిమ మా అందాల సుగంధాల మత్తులో వధూవరుల శిరసులపై నుండి సుమనోహరమై కురుస్తూ వారి మదిని సమ్మోహనపరుస్తూ అనురాగ పరిమళాలు కురిపించు మాకంటే ఆ కలహించే కెంపులు, ప్రగల్భాల పచ్చలు, మదించిన ముత్యాలు, కుంచిత పూర్వపు కుందనంబు నీ కళ్యాణ ముందు తలంబ్రాలకి ఎలా అర్హులయ్యా? నాకు ఈ అవకాశం ఇచ్చి నా పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఏవైనా దోషాలు పొరిగితే క్షమించమని నేను కోరుకుంటున్నాను. సరే.